హాయ్, తెలుగు తెలుగు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో ఈరోజు ఏంటంటే, హౌ టు హ్యాండిల్ పీపుల్, తర్వాత హూ టు మేక్ ఫ్రెండ్స్ విత్. అనే టాపిక్ మీద కొంచెం మాట్లాడతాం. అన్నట్టు మర్చిపోయాను, మీరు యు మస్ట్ బి ఎంజాయింగ్. సంజీవ్ సప్రా గారి, మీలో కొంతమంది హిందీ వీడియోలకి సబ్స్క్రైబ్ చేశారు కదా, సంజీవ్ సప్రా గారి, ఇది మైండ్ ప్రోగ్రామింగ్ గురించి మీ వీడియోలు వింటున్నారు కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, ఎట్లా ఉంది, హౌ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, హౌ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. నేను కొద్ది కొద్దిగా అక్కడక్కడ విన్నాను, రియలీ ఐ లైక్ ఇట్ దెమ్, చాలా బాగా చెప్పారనే అనిపిస్తున్నది. అంటే ఈజ్ అ ప్రొఫెషనల్ స్పీకర్, అందులో డౌటే ఉంది, వాళ్ళకి అలవాటే మాట్లాడటం అలవాటే కాబట్టి కొంచెం బాగానే చక్కగానే చెప్తారు. తర్వాత ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు చూసి గమనించే ఉంటారు, కొంతమందికి హిందీ అర్థం కాక ఇబ్బంది పడుతూ నాకు మెసేజ్లు పెడుతున్నామని మెసేజ్లు పెట్టారు. ఏంటంటే వీటికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టించాం, అంటే వీడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి, అర్థం కాంది ఆ సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి నోట్స్ తయారు చేసుకోండి, ఎందుకంటే ఏ వాక్యం, ఏ సెంటెన్సు మన జీవితంలో మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో చెప్పలేం. వన్ లైన్ వీ రీడ్ ఆర్ వన్ లైన్ వీ హియర్ అబౌట్ సంథింగ్ మే చేంజ్ అవర్ లైఫ్, ఆర్ పారాడైమ్ షిఫ్ట్, మనలో ఒక రకమైన పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న వయసులోనే మా ఫ్రెండ్, లాస్ట్ టైం చెప్పాను కదా, అందరినీ సంతోషపెట్టాలని చూసేవాడు కష్టాల్లో పడిపోతాడరా, మనం అందరినీ ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించలేము, ఈ ప్రపంచంలో మనం అందరినీ మెప్పించలేము, ఏమి చేసి కూడా మెప్పించలేము, ఏమి ఇచ్చి కూడా మెప్పించలేము, అట్లా అందరినీ మెప్పించాలని, అందరికీ ప్రీతిపాత్రుడు కావాలని ఎవడ ప్రయత్నించేవాడు కష్టాలు పాలవుతాడు, కష్టాలు పడిపోతాడరా అని చెప్పాడు ఎప్పుడో. ఐ వాజ్ వెరీ యంగ్, టీనేజ్లో. వాడు నా ఏజే, కొంచెం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్కువ అంతే, కానీ వాడికి ఎవరు చెప్పారో, వాడు అనుకున్నాడో ఏంటో మొత్తాన్ని నాకు తెలీదు. ఆ లైను నేను చాలాసార్లు టెస్ట్ చేశాను లైఫ్లో, కరెక్టేనా ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్స్ చెప్తుంటాం, యూట్యూబ్ ఛానల్లో మీరు ఎంత బాగా చెప్పినా 100% అందరూ మెచ్చుకున్నారా? బోల్డ్ మంది రకరకాల ట్రాల్స్, రకరకాల ఇవి, మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడేవాడిని, తర్వాత అర్థమైపోయింది, అలవాటైపోయింది, ఓకే. సో మనం అందరికీ అలాగే క్లాసుల్లో, నేను టీచింగ్లో ఉండి క్లాసులు చెప్పేటప్పుడు, ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే కొంచెం ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేటు కోచింగ్లో అయితే ట్రయల్ క్లాసులు అని కూడా ఉంటాయి. ముందు ట్రయల్ క్లాసులు అని 2-3 క్లాసులు అటెండ్ అవుతారు, వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవుతారు, ఫీజు కడతారు, లేకపోతే మానేస్తారు. కొన్ని ఎంత బాగా చెప్పినా కొన్ని ట్రయల్ క్లాసులు అటెండ్ అయ్యి కొంతమంది మీ వెళ్ళిపోయేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అంటే అందరినీ రిటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి వీఆర్ ఎ ఫెయిల్యూర్, ఐఆమ్ ఎ ఫెయిల్యూర్, ఐ కెనాట్ టీచ్, అలా అనుకోవాలా, అనుకోవాల్సిన అవసరం లేదు కదా. అట్లా చాలా సందర్భాల్లో కొన్ని ఏంటంటే అట్లా ఉంటాయి, కొన్ని నేర్చుకుంటాం అనుకోకుండా ఎక్కడో, అవి మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి, ఇంకా వస్తాయి వీడియోలు, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ కామెంట్స్ చెప్పండి. తర్వాత బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్, ఏవో కామెంట్లు పెట్టారు, చదివాను,
చదివాను, దాని వాటికి క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఒక ఆయన చెప్పడం ఏంటంటే, రేలంగి రాజ్బాబులు చాలా లిబరలు, చాలా దానాలు చేసేవారట, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేవారట. ఇద్దరు గోదావరి జిల్లాకి సంబంధించిన వాళ్ళే. అంటే గోదావరి జిల్లాని నేను పొగట్టడం నా ఉద్దేశం కాదు, చెప్తున్నా. ఇద్దరు చక్కగా, రాజ్బాబు గారైతే కనీసం 25 మందికి భోజనాలు పెట్టించేవారట. అట్లా ఏదో మెసేజ్ పెట్టారు, మీరు చూడండి లాస్ట్ సండే వీడియోలో. కానీ వాళ్ళు దుర్భరమైన బ్రతుకు బ్రతికారు, వాళ్ళ లైఫ్ ఎండ్ లైఫ్ బాగోలేదు, మంచి చేస్తే మంచి జరుగుతుందని అట్లా ఎక్కడ ఉంది అన్న ఆ సెన్స్లో వాళ్ళు మంచిగా చేశారు కదా, గొప్పగా చేశారు సెలబ్రిటీసు, కానీ చాలా దరిద్రమైన బ్రతుకు బ్రతికారు, ఎండ్ లైఫ్ బాగోలేదు అని చెప్పటం. డియర్ ఫ్రెండ్, మన లైఫ్ ఎలా ఉంటుందనేది, ముఖ్యంగా ఎండ్ లైఫ్ కానీ కానీ అదర్వైజ్ కానీ ఎలా ఉంటుందనేది కేవలం ఈ జన్మలో మనం చేసిన మంచి కార్యాలు మాత్రమే కాదు, ఈ జన్మలో మనం చేసిన మంచి కార్యాలు మాత్రమే కాదు, గత జన్మల్లో చేసినవి కూడా అవన్నీ క్యారీ ఫార్వర్డ్ వస్తే సమ్ టోటల్ మన లైఫ్ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లో సరిగా బ్రతికుండ్రు. అది ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనుభవించవలసి వచ్చింది కదా, హ్యాడ్ టు లివ్ ఎ వెరీ దిస్ థింగ్, లాస్ట్ టైం బాగోలేదు. ఆ మాటకు వస్తే రేలంగి గారిని, గిరిజా గారుని ఎప్పుడూ సపోర్ట్ చేసేవారట. ఆయన సపోర్ట్ చేయటం ఏం లేదు, రేలంగి గారిని బుక్ చేయడానికి వెళ్తే గిరిజకి చెప్పారా అని అనేవాడట. గిరిజకి చెప్పారా అంటే ఏంటి, గిరిజను కూడా తీసుకుంటున్నారా లేదా, గిరిజను కూడా తీసుకోండి అప్పుడు నేను వేస్తాను ఈ సినిమాలోని అని చెప్పడం ఇండైరెక్ట్గా. ఆయన బుక్ చేసినప్పుడు చాలా ఆల్మోస్ట్ వీళ్ళు పాపం గిరిజ గారిని కూడా బుక్ చేసేవారట. ఆయన ఎంత ఇదంటే ఆమెంటే ఆయనకి ఇల్లు కూడా కొనిపించాడట. ఇల్లు కొనిపిస్తే ఆవిడ ఏం చేసింది, కొన్నాళ్ళ తర్వాత ఇల్లు కొనిపించుకుంది, అంతా మురుపు బాగానే ఉంది. ఎవరో ప్రొడ్యూసర్ సినీ ఫీల్డ్లో ఎవరినో ఇచ్చేసి లైక్ చేసి లవ్ చేసి అతను పెళ్లి చేసుకుంది, అతనితో మొత్తానికి సంథింగ్ బిట్రేడ్ హిమ్. ఇతను ఒకసారి చాలా కోపంగా ఇంటికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంటే గెట్అవుట్ అందంట, దిస్ ఈజ్ మై హౌస్ గెట్అవుట్ అందంట. మరి రేలంగి వారు మెత్తని వారు అని ఆయనే చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు, బోల్ డబ్బులు ఖర్చు పెట్టి ఆవిడ కెరియర్కి అన్ని చేసి ఇన్ని చేసి చాలా చేసి తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కూడా కొనిపెట్టే నువ్వెవరు నాకు చెప్పడానికి పో అన్నాడు, అన్నదట వెళ్ళిపోయాడు ఫినిష్. అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాడు అంటే కొంత అతని బ్యాడ్ కర్మ ఖచ్చితంగా ఉంటుంది. అట్లా తీసుకోవాలి. మరి రాజ్బాబు గారైనా ఎవరైనా అంతే. బట్ చూడండి, తను చేసిన దానికి ఆ గిరిజ గారు అనుభవించారు ఫైనల్గా, ఆ డబ్బులు నిలవలేదు, ఆ ఇల్లు నిలవలేదు, ఆ చేసుకున్నవాడు అంత రాణించలేదు, ఈవిడిని సుఖపెట్టలేకపోయాడు. చివరికి ఎక్కడో ఆ మధ్యన వీడియోలో చూశాను, దుర్భరమైన బ్రతుకు, గిరిజ చూడండి కట్టుకోవడానికి చేరలేదు అని ఏదో యూట్యూబ్లో చూశాను నేను. సో ఇంత నమ్మక ద్రోహం ఒక రకంగా. అతనే ఇల్లు కొని పెడితే అతన్నే తోలేసింది బయటికి నాడు, టూ మచ్ ఇట్ ఈజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నట్టు. నీ హౌసా అంటే అవును నాది, ఎందుకని ఆవిడ పేరు మీద ఉంది, ఇంతకీ ఆ ఇల్లు కొనిపెట్టింది ఇతను. చూసారా బిట్రేయలు, ఆ బిట్రేయల్కి ఆవిడ ఏమో సుఖంగా లేదు, సుఖంగా జీవించలా. ఎందుకు సుఖంగా జీవించలేదంటే అంతే కార్యకారక సంబంధం. అందుకని ఈ మనకి కంటికి కనిపించేది ఇప్పుడు మనం చేసాము ఇంత మంచి చేశాను. మీకు రామదాసు, ఈ కొత్త రామదాసు చూడలేదు కానీ పాత రామదాసు సినిమా నేను 1-2 సార్లు చూశాను. అది నాగయ్య గారు, మహానుభావుడు, చాలా గ్రేట్ యాక్టర్ నాగయ్య గారు, భక్త రామదాస్ అనే సినిమా ఉంది, అందులో ఆ పాటలు కూడా చాలా వింతగా ఉంటాయి. రాముల వారికి భద్రాచలం గుడి కట్టిస్తాడు, ఈ
కప్పాలు అవన్నీ వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన డబ్బులు అన్నీ తీసుకెళ్ళి గుడి కట్టిస్తాడు. తానిషా వారికి తెలిసి కోపం వచ్చి ఆయన జైల్లో పడేస్తారు. ఆయనేమో ఇంత పంచి పని చేశాను, ఇంత పుణ్యకార్యం చేశాను, నన్ను జైల్లో పడేసావు ఏంటిది, ఎవడబ్బా సొమ్మని కులుకూతు ఏదో అట్లా ఉండదు, సీతాకు చేయిస్తే చింతాకు పథకము అట్లా రకరకాలుగా దెప్పుతూ దెప్పుతూ దెప్పులతోటి ఉంటాయి పాటలు పాడతాడు ఆయన. బట్ ఆయన చాలా గొప్ప భక్తుడు, రామభక్తుడు, గుడి కట్టించాడు, చాలా పుణ్యం, కానీ జైలు శిక్ష అనిపించాడు కదా, అనిపించడానికి బేస్ ఉంటుంది. ఆయన ఈ అది సినిమాలో ఆమె చెప్తుంది, ఆయన భార్య శ్రీరామచంద్రుల వారు అదే శ్రీ మహావిష్ణువు ఏమిటి, ఆయన అతను అంత బాధపడుతున్నాడు, జైల్లో ఉన్నాడు, విడిపించరు ఏంటి వెళ్ళి అంటే భలే రీజన్ చెప్తాడు ఆయన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి. ఏమిటి, గత జన్మలో 16 రోజులు 12 రోజులు ఏదో ఒక చిలుకని రామచిలుకని పంజరంలో బంధించాడు ఇతను ఇతగాడు, దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆ జైల్లో, అయిపోతుంది, దగ్గరికి వచ్చిందిలే, అయిపోయింది, నేను వెళ్తాను, వెళ్ళి విడిపించేస్తానులే, టైం హ్యాస్ కమ్ అని చెప్పాడు. అటు సినిమాలో చూపించారు అలాగా. బట్ ఏంటంటే మనం ఏం చేసాము, వాట్ వాజ్ అవర్ పాస్ట్ లైఫ్, వాట్ డిడ్ వీ డూ ఇన్ అవర్ పాస్ట్ లైఫ్ అండ్ లైవ్స్, ఒక్కటే కాదు పాస్ట్ లైవ్స్లో మనం ఏం చేసాం చేస్తున్నాము అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కరెంట్ లైఫ్లో. కొంతమందిని చూసారా, దే లీడ్ ఎ వెరీ డర్టీ లైఫ్. డర్టీ లైఫ్ ఏంటి, లోకకంటకులు భయంకరంగా, ఎంత భయంకరంగా అంటే విలనెస్ క్యారెక్టరు, అంతకన్నా పెద్ద విలనెస్ క్యారెక్టర్ ఉండదు. హత్యలు కూనీలు అవి ఇవి ఎన్ని చెడు పనులు ఉంటాయో అన్ని చెడు పనులు చేస్తారు. దే లివ్ లగ్జరీ లైఫ్, బ్రహ్మాండంగా ఉంటారు. అదేంటది, వాడు పాపవంతుడు, ఇన్ని పాపాలు చేసి వాడేంటి అట్లా ఉన్నాడు. విలను సుఖంగా ఉన్నాడు, పంచపక్ష పర్వణాలు తింటూ. హీరో ఏంటి ఇలా అయిపోయాడు అని అనుకుంటాం కదా, ఏదో సెహరా అనుకుంటా, హిందీ సినిమా సెహరా సినిమాలో విలన్ వచ్చేసి ఎడారిలో హీరోని ఫైనల్గా చంపేసి పెళ్లి కూతురు హీరోయిన్ పట్టుకుని పోతాడు. ఆ సినిమా గురించి కామెంట్స్ చేస్తారు, ఎందుకంటే ఇలాంటి సినిమా తీశారంటే విలను హీరోని చంపటం, పట్టుకెళ్ళిపోవటం హీరోయిన్ని, అది అందుకే ఆడలేదు సినిమా అని, ఆడిందో ఆడలేదో నాకు తెలియదు, చాలా పాత కాలం, పాత చిన్నప్పుడు చూసిన సినిమా. మీకు వీరప్పన్ అని ఒక ఆయన ఉండేవాడు, విన్నారా వీరప్పన్? ఆ వీరప్పన్ గారు లైఫ్ అంతా ఎట్లా ఉంది, ఒక పెద్ద అరణ్యానికి జంగల్కి రాజు, ఇన్ని నాగరిక ప్రపంచంలోని ప్రభుత్వాలు లేటెస్ట్ మన దగ్గర దేశాల మీదకి దండెత్తి చేయగలిగినటువంటి అంత ఆయుధ సామాగ్రి ఉంది. కర్ణాటక గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు చాలా సంవత్సరాలు. ఆల్మోస్ట్ మగటూ లేని మహారాజులాగా వెలిగాడు. అయితే ఎన్ని ఏనుగుల్ని చంపి ఆ ఏనుగు దంతాలని కోసి డబ్బులు గడించాడు, అటవీ సంపద ఎంత అమ్మి కోట్లు గడించాడు, తర్వాత ఎంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ని వగేరా వగేరాని చంపాడు. ఇన్ఫార్మర్ వీడు ఇన్ఫార్మర్ అండి వాడికి చెప్పేస్తున్నాడు అంటే వాడిని పిలిచి ఇలా వాడిని లేపేసేవాడట. అన్ని ఘోరాలు అకృత్యాలు చేశాడే, మంచి ఏం చేశాడు, చేస్తే చేశాడేమో కొన్ని, అక్కడ లోకల్ పీపుల్కి భోజనం పెట్టాడేమో ఏదో కొంచెం, ఎందుకంటే వాళ్ళు మంచిగా చేసుకోవాలి కదా. అయితే అతని లైఫ్, ఒకసారి రాజకుమార్ని కూడా కిడ్నాప్, రాజకుమార్ గారు యాక్టర్, ఫిల్మ్ యాక్టర్, చాలా ఫేమస్ యాక్టర్ కర్ణాటకలో, కన్నడలో, ఆ రాజకుమార్ గారిని కూడా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు హీరో గారిని. అంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ లగ్జరీ, లైఫ్ ఆఫ్ ఎట్లా అంటే సోవర్నిటీ, అంటే సార్వభౌమత్వం ఒక రకంగా. జస్ట్ చివరిలో ఎవరో లేపేశారు, అంతే లేపేశారు, చచ్చిపోయాడు, సడన్గా చచ్చిపోయాడు అంతే, ఏదో తీసుకుని మంచం మీద పడి తీసుకుని నేను చావలా.
జస్ట్ కాల్ చేశారు, చచ్చిపోయాడు అంతే. ఆ రకంగా చెప్పాలంటే బ్యాడ్ డెత్ ఏం కాదు. మరీ యంగ్ ఏజ్ చిన్న వయసులో చచ్చిపోయాడు అంటే యంగ్ ఏజ్లో చనిపోలేదు, కొద్దిగా అడ్వాన్స్డ్ ఏజ్లోనే చచ్చిపోయాడు. మరీ ముసలి కాదనుకోండి. మరి ఏంటి, హౌ హీ గాట్ దట్ లైఫ్? బ్యాడ్ పనులు చేసేవాడు సర్వైవ్ అవ్వటం, థ్రైవ్ అవ్వటం, ప్రాస్పర్ అవ్వటం ఏంటి? మంచి పనులు చేసిన వాడు అలమటించి ఆ ఆకులు అలమలు తింటూ అలమటిస్తూ బతకటం ఏంటి అంటే అదేం కాదు. వీరప్పన్ ఎంజాయిడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ పాస్ట్ కర్మ, బట్ ఇన్ ద ప్రజెంట్ హీ డిడ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. అది ఫైనల్గా క్యారీ ఫార్వర్డ్ అయినట్టే అవుతుంది. ఇప్పుడు ఇది ఈ జన్మలో చేసిన బ్యాడ్ కర్మ ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. వన్ డే, వన్ ఫైన్ డే అంటే ఇప్పుడు లేడు కదండి, మళ్ళీ పుడతాడా, ఏమై పుడతాడు అవి మనకు తెలియదు కదా. బట్ స్థూలంగా చెప్పాలంటే ఎస్, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్. కాబట్టి ఒక్కోసారి నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ, అంటే బాగా తెలుసు, బాగా క్లోజ్ అనమాట, ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అయితే కొంచెం చదువుకున్నాడు బాగానే, ఎడ్యుకేషను పర్వాలేదు. అయితే మంచి అంబిషస్, బిజినెస్ స్టార్ట్ చేశాడు, బిజినెస్ మ్యాన్ అయ్యాడు, మంచి పార్ట్నర్ దొరికాడు, పార్ట్నర్ ఫ్రెండ్, బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ నుంచి మెల్లమెల్లగా రాజకీయాల్లోకి వెళ్ళాడు, డబ్బులు బాగున్నాయి, సంపాదించాడు. మరి ఎట్లా సంపాదించాడంటే బిజినెస్లో కోట్లు సంపాదించడం అంటే ఏంటంటే చాలా సందర్భాల్లో ఏంటంటే కొంచెం అడ్డదారులు తొక్కి కూడా సంపాదిస్తుంటారు కొద్దిగా, అది ఆ ఎలిమెంట్ లేకుండా అట్లా అప్స్టార్ట్ ఓవర్ నైట్ రిచ్ అవరు ఎవరు అట్లా ఉండదు. జనరల్గా ఇట్లా అయ్యాడు, బాగా రిచ్ అయ్యాడు, కోట్లు కోట్లు. తర్వాత బిజినెస్లు, బిజినెస్లోంచి పాలిటిక్స్లోకి వెళ్ళాడు, పాలిటిక్స్లో కూడా బాగా రాణించాడు. అయితే పాలిటిక్స్లో రాణించాడు కానీ మనిషి బేసిక్గా స్వతహాగా మంచివాడే, బ్యాడ్ డే ఏం కాదు. బట్ పాలిటిక్స్లో మరి మీకు తెలియదు వద్దు, పాలిటిక్స్లో అడ్డమైన గడ్డి తినాలి కదా రకరకాలుగా. హీ డిడ్ నాట్ కేర్ ఫర్ పీపుల్, ఎవరికి రాజకీయాలకు వెళ్ళి ఎవరికి హెల్ప్ చేయలేదు, ఎవరికి ఎలాంటి ఇచ్చేయలేదు. అంటే తనకి బెనిఫిట్ వస్తున్నది సెల్ఫిష్ అన్నమాట, చాలా సెల్ఫిష్గా తయారయ్యాడు, ఎవరికి ఎలాంటి హెల్ప్ చేయలేదు, తనకేమైనా ఉపయోగం ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి అంటే పనిచేసేవాడు, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఏమిటి అక్కడ, వాట్ ఈస్ దేర్, ఎన్లైజ్ చేస్తే చూశాను నేను, చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంటాను. అంటే సడన్గా ఊరికే ఉన్నట్లుండి, ఏమీ వెరీ హంబుల్ అండ్ పూర్ ఫ్యామిలీ అని కూడా చెప్పచ్చు. అక్కడి నుంచి అతను ఏదో బిజినెస్ స్టార్ట్ చేయటం ఏంటి, ఏదో చిన్న ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళా, నేను బిజినెస్ చేసుకుంటాను కూర్చున్నాడు. ఆ బిజినెస్లో అంతగా రాణించటం ఏంటి, బోల్డ్ డబ్బులు సంపాదించడం ఏంటి, అక్కడి నుంచి మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళటం ఏంటి, అక్కడ కూడా బాగా రాణించటం ఏమిటి, ఇవన్నీ హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సింపుల్. ఈ జన్మలో పొలిటీషియన్ అవటానికి, బిజినెస్ మ్యాన్ అవటానికి ఏవో గొప్ప పనులు ఏం చేయలే, అందరిలాగానే ఏదో నార్మల్గా ఓ పల్లెటూరు నుంచి వచ్చాడు, ఏదో కాస్త చదువుకున్నాడు, డిగ్రీలు ఉన్నాయి, ఏదో డిగ్రీలు ఏముంది, వచ్చేస్తాయి, అందరికీ వస్తాయి, పూర్ అండ్ రిచ్ అలైక్ వచ్చాయి. తర్వాత మరి లక్ష్మీదేవి వరించింది, అదృష్టం వరించింది అంటాం కదా, అట్లా ఎదిగిపోయాడు. అంటే గొప్పగా తెలియగలవాడు, స్ట్రాటజిస్టు అవి ఇవి అని అంటుంటారు. ఏంటి తెలివితేటలు, ఆ తెలివితేటలు చాలామందికి ఉన్నాయి. తెలివితేటలు ఉన్నందరూ స్ట్రాటజీలు, మంచి స్ట్రాటజీలు ఉన్నవాళ్ళు అందరూ షైన్ అవుతున్నారా, అందరూ గొప్పవాళ్ళు అవుతున్నారా, లేదు కదా. అతను ఎట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయాడు. వెరీ గాట్ ఆల్ దిస్ హిజ్ పాస్ట్ కర్మ గైడెడ్ హిమ్. అయితే ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మ దాని తాలూకు రిఫ్లెక్షన్ ఉంటుంది.
గుడ్డు చేసింది గుడ్డు ఉంటుంది, బ్యాడ్ చేసింది బ్యాడ్ ఉంటుంది. దాని తాలూకు నెక్స్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ క్యారీడ్ ఫార్వర్డ్. చెడ్డ మనిషి ఏం కాదు, చెడ్డ పనులు ఏం చేయలేదు, కానీ కొంచెం పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం, సంపాదించడం కోసం, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. ఏదైనా చేయటం అంటే ఏంటంటే పబ్లిక్ దాని పబ్లిక్ మనీ వాళ్ళకి ఫికర్ ఉండదు, పబ్లిక్ మనీ దోచుకుంటారు అంతే. పట్రా 10 కోట్లు పట్రా ఇచ్చేసి పెడతాను ఆ టైప్ అంతే కదా పొలిటీషియన్స్ ఎక్కువ. అంటే డబ్బులు సంపాదించడం కోసం అడ్డమైన గడ్డి తింటారు, అందరూ కాదు కానీ ఉంటారు. ఈ అబ్బాయి కూడా అట్లాగే కొంత చేశాడు. గుడ్ ఆ బ్యాడ్ అనేది మనం కాదు జడ్జ్ చేయవలసింది, హిజ్ లైఫ్ అండ్ దేర్ ఆఫ్టర్ గైడ్స్. అందుకని మనం మంచి కర్మలు చేసి ఉంటే అవి రిఫ్లెక్ట్ అవుతాయి, బ్యాడ్ కర్మలు రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ బ్యాడ్ కర్మల రిఫ్లెక్షను రకరకాలుగా ఉండొచ్చు, ఆరోగ్యం లేకపోవటం, అనారోగ్యం పాలవటం, యాక్సిడెంట్స్ అవ్వటం, లేకపోతే ఎక్కడో మంచి ఏదో దిక్కుమాలను చావు చావటం, లేకపోతే మంచం మీద పడి పీక్కొని పీక్కొని పాప ఉండటం, అనారోగ్య పాలవటం లాంటివి, ఇంకోటి ఇంకోటి ఏవో ఏదో ఒక రూపాయన అది బయటకు వస్తుంది. అది దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ దేర్. అందుకని తప్పించుకోలేం కర్మని, తప్పించుకోవటం వీలు పడదు. కర్మని నెగేట్ చేయటానికి, ఆ కర్మని తగ్గించుకోవటానికి లేదా రెడ్యూస్ చేసుకోవటానికి కర్మ ఎఫెక్ట్ని లేదా ఎలిమినేట్ చేయటానికి ఏం చెప్తారంటే ఒకటి ధ్యానం, మెడిటేషన్, రెండు దానం, ధ్యానము దానము రెండు, ఈ రెండు ఉపయోగపడతాయంట. మూడు ఇంకేం లేదు, కర్మనే అనుభవించటమే. టేక్ యువర్ కర్మ అండ్ హ్యావ్ ఇట్. ఇంకా మిత్రుడు ఒక ఆయన, నేను 5 లక్షల దాకా ఎవరికి అప్పించాను, 1 రూపాయి తిరిగి రాలేదు, వాళ్ళు ఇచ్చేటట్లు లేరు. ఆ 5 లక్షలు నేను షేర్లో పెట్టుంటే ఇప్పుడు ఓల్డ్ డబ్బులు వచ్చి ఉండేవి. ఐ గాట్ బిట్రేడ్, మొత్తానికి దెబ్బతిన్నాను, మోసపోయాను. మంచితనం మనకి ఉంటే మంచితనం కూడా ప్రమాదకరమే అని ట్రూ, మంచితనం కూడా ప్రమాదకరమే. మంచివాడు వంచితుడు అవుతాడు ఎక్కువ. మీరు అట్లా చెప్తున్నారు, నేను లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఈజీగా నన్ను చీట్ చేసేస్తుంటారు జనం, ఈజీగా నమ్మేస్తుంటాను, ఈజీగా చీట్ చేసేస్తుంటారు. అట్లా నేను చిన్నప్పుడు అయితే నేను రాసుకునే పెన్ను ఎవడో పట్టుకుపోయేవాడు, ఏదో చీట్ చేసేవాడు, మరి తిరిగి ఇచ్చేవాడు కాదు. అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ బెటర్ ప్లేస్డ్ దాన్ దోస్ పీపుల్ హూ చీటెడ్ మీ. కాన్స్టెంట్గా అంటే నమ్మేస్తాను, సింపుల్గా ఈజీగా నమ్మేస్తాను. అయితే కొద్ది కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఇట్లా నమ్మకూడదు, అదే ఆడి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని చూడటం, ఇవన్నీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ యాజ్ ఎ హోల్ అట్లా ఉంటాము. అట్లా ఉన్నప్పుడు ఏముంది, గట్టిగా వేసేస్తారు అంతే, డబ్బులు పట్టుకుపోతారు, తిరిగి ఇవ్వరు. ఇది ఇట్స్ నాట్ విత్ యూ అలోన్, ఇట్ ఈజ్ విత్ మెనీ పీపుల్. ఈవెన్ ఇన్ మై కేస్, అయ్యో చాలా ఇబ్బందిగా ఉన్నాడు, లెట్ మీ హెల్ప్ హిమ్ అని హెల్ప్ చేస్తే, ఫోన్లో ఆయన వదిలేస్తే ఫినిష్, తిరిగి రావు. అంటే ముళ్ళ మీద వేసిన గుడ్లాగా పోట్లాడాలి, లేకపోతే పోట్లాడేటే కంటే కర్మకు వదిలే, ఎవరి కర్మకు వాళ్ళని వదిలేస్తే మంచిది కదా అని వదిలేస్తాను. తర్వాత షేక్స్పియర్ గారు ఏం చెప్తారంటే, నైదర్ ఎ లెండర్ నార్ ఎ బారోవర్ బి. షేక్స్పియర్ గారు, నైదర్ ఎ లెండర్ నార్ ఎ బారోవర్ బి అంటే, మీరు లెండర్గా ఉన్నా బారోవర్గా ఉన్నా అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేవాడు ఇద్దరు కూడా ఇబ్బందులు పడతారు, ఇద్దరు ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్పు తీసుకోవటం అప్పు ఇవ్వటం రెండు కరెక్ట్ కాదు, రెండు వద్దు అని ఆయన చెప్పడం. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఎట్లా అయిపోయానంటే, సరే వీడికేంటి డబ్బులు ఇస్తున్నానా, సరే ఇస్తున్నాను, ఇక రావులే ఇవి, వస్తే ఓకే రాకపోయినా ఓకే అని ఇవ్వటం. అప్పుడేమవుతుందంటే,
నేను రుణపడి ఉన్నానేమో, ఆ విధంగా ఈ విధంగా రుణం తీరిందేమో, అందుకనే వాడు ఇవ్వటం లేదు అని అనుకుంటాను. వాడు తిరిగి ఇవ్వకపోతే రుణం తీరిందేమో బహుశా. ఇప్పుడు నా వాడు నా డబ్బులు బోల్డన్ డబ్బులు తిన్నాడురా తిన్నాడురా, అట్లా తిన్నారు, నా డబ్బులు కూడా తిన్నారు. ఇట్ హ్యాపెన్స్ విత్ బోల్డ్ డబ్బులు తిన్నాడురా వాడు నా డబ్బులు. ఓకే, బహుశా నేను వాడికి రుణపడి ఉన్నానేమో గత జన్మల్లో, అందుకని వాడు తినేసి కూర్చున్నాడు, ఇట్స్ ఓకే అనుకుంటాను. ఇంక గొడవే లేదు, టెన్షన్ ఉండదు. ఇచ్చాడనుకోండి, ఓ వెరీ గుడ్, నా డబ్బులు గట్టివి, నా డబ్బులు నాకు వచ్చాయని. అంటే ఏమి లేదు, ఎందుకు ఇవ్వటం, ఎందుకు ఇబ్బంది పడటం, అదొక పాలసీ కరెక్టే. ఇవ్వటం ఎందుకు లేదు, ఇస్తున్నాము. ఏమనుకుని ఇవ్వాలంటే, ఎస్ ఇతను తిరిగి ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, కానీ ఇస్తున్నాను. చాలా కేర్ఫుల్గా ఈ లాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఢిల్లీలోనే లాస్ట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్లో మీకు చెప్తాను జస్ట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి చాలా ఫ్రెండ్ అంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. అయితే ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఛాలెంజెస్ వచ్చాయి, ఏదో మొత్తానికి వచ్చింది. తను చేసే ఉద్యోగం కూడా చేయటం మానేశాడు, ఏదో వచ్చినాయి మొత్తానికి. నన్ను ఒకసారి డబ్బులు అడిగాడు, ఇచ్చాను కొద్దిగా, తర్వాత ఇంకోసారి వచ్చి అడిగాడు, ఇచ్చాను, అంతటితో వదిలిపెట్టలా. తర్వాత ఇదిగో నాకు ఇట్లా ఉంది ప్రాబ్లం, అట్లా ఉందని ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్గా తన దీనస్థితి చెప్పుకుంటా ఉండేవాడు. నేను డబ్బులు ఇస్తూనే ఉండేవాడిని, 5,000, 10,000, 5,000, 10,000. మరీ ఎక్కువ కంటిన్యూషన్ ఇక ఎట్లా అంటే ఎడిక్టివ్ ఇదైపోయాడు. ఇంకా డబ్బులు అడిగితే ఈయన ఇస్తాడు అనే పరిస్థితి నేను చూశాను. ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ హిమ్సెల్ఫ్. తర్వాత తిరిగి ఇవ్వాలనేటువంటి ఇది కూడా లేదు తను. మరీ లేనివాడు కూడా కాదు, సొంత ఫ్లాట్ ఉంది, తన ఫ్లాట్లో తను నివసిస్తున్నాడు. 1,00,000 చేస్తుంది ఢిల్లీలో అంటే, సొంత ఫ్లాట్ అంటే 1,00,000 మినిమం ఉంటుంది కదా, 1,00,000 అంటే తక్కువే. ఏదో ఒకటి చేయగలడు, ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంటు. అంత మేనేజ్ చేయకుండా ఉన్నాడా అంటే నేను నమ్మను. మధ్యలో ఎప్పుడో నాకు అవసరం అయ్యి కొద్దిగా ఏమైనా కొద్దిగా డబ్బులు ఇస్తావా, నాకు కొద్దిగా నిజంగానే జెన్యున్గా అవసరం ఉండి అడిగాను, లేదు నీకు ఇవ్వాలి ఇవ్వాలని అనుకుంటున్నాను సారీ ఏదో చెప్పాడు. చెప్పటమే కాదు తర్వాత కూడా అడగటం మొదలుపెట్టాడు. నాకు అర్థమైంది, హీజ్ నాట్ ఏ సెన్సిబుల్ క్రీచర్. క్లోజ్గా చూస్తే కానీ క్యారెక్టర్ అర్థమవుతుంది, దూరంగా ఉన్నప్పుడు హాయ్ హాయ్ అని అన్నప్పుడు అందరూ మంచోళ్ళుగానే ఉంటారు, అందరూ మంచిగానే కనబడతారు. డీప్గా వెళ్ళినప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనేది. ఆ తర్వాత నిజంగానే నా దగ్గర అంత సర్ప్లస్ లేదు కొద్దిగా ఫండ్స్. 2-3 సార్లు రిపీటెడ్గా నేను నో చెప్పేశాను అతనికి. మెసేజ్లు మామూలుగా పెడుతుండేవాడు, నేను పెట్టుండేవాడిని, మెసేజ్లు కూడా ఇంకా పెట్టడం మానేశాను, వాట్సాప్ మెసేజ్లు కూడా. ఇంకా ఓకే, అతను ఇస్తాడా ఇవ్వడా అనేది నేను పట్టించుకోవట్లా, ఇవ్వలేదని నేను పీక్కోవట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు నెగిటివ్ అయిపోవాలి, నేను ఇచ్చేటప్పుడే అనుకున్నాను ఓకే నా డబ్బులు అయితే వస్తే తిరిగి, లేకపోతే రావు అని. నా డబ్బులు కాదేమో, అతనికి ఎప్పుడో బాకీ ఏమో అందుకని ఇవ్వటం లేదేమో వదిలేశాను. అట్లానే ఇంకో చోట మన ఏపీలో కూడా అట్లాగే జరిగింది, దాని డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు కానీ ఎక్కువ లేదులేండి, 2 లక్షలు ఎంతో, 180,000 ఎంతో చెప్తున్నాడు లెక్క. ఓకే, నేను 1-2 సార్లు గట్టిగా అవసరం ఉన్నప్పుడు అడిగాను ఇవ్వలా. పోను లేనివాడా అంటే ఆయనకి ఇళ్ళు స్థలాలు పొలాలు అవి అన్నీ దిట్టంగా ఉన్నాయి, అంటే వర్కింగ్ క్యాపిటల్ లేకపోవచ్చు. ఇవాళకి కూడా ఇప్పుడు 4-3 ఏళ్ళు అయిపోయినట్టుంది, 3-4 ఏళ్ళు ఇవాళకి కూడా దాని గురించి ఇవ్వాలి ఇస్తానని ఆలోచిస్తున్నాడో లేదో నాకు తెలియదు. బట్ ఐ మెయింటైన్ సేమ్ రిలేషన్షిప్, ఇంకా అడగలేదు, అడగటం మానేశాను. ఓకే, అంటే మన డబ్బులు అట్లా ఎదుటి వాళ్ళు వేరే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నారు, ఉంటారు, ఎందుకంటే మీకు టాపిక్కే అది యాక్చువల్గా. ఇంకొక ఆయన, అతను
అతను ప్రొఫెషనలే మ్యాన్. నాకు నా సర్కిల్ అంతా చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, కొద్దిగా లాయర్స్, ఇంతే వీళ్ళే మెయిన్ సర్కిల్. తో టీచింగ్, టీచింగ్ ఫ్యాకల్టీ, టీచింగ్ వారు, టీచింగ్లో ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళే మే మోస్ట్లీ టీచింగ్లో. ఒక ఆయన దెబ్బతిన్నాడు, దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న సందర్భంలో ఎవరో ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఈయనకి, ఈయన కొంచెం సిచ్యువేషన్ బాగోలేదు, ఈయన సంగతి ఏదో చూడు, కొద్దిగా చూడని చూడంటే నేను ఆయన గైడ్ చేశాను. కొద్దిగా కెరియరు, కొద్దిగా సెన్సిబుల్ పర్సనే, హార్డ్ వర్కింగ్ అట్లా అట్లా పరిచయం అయింది. కొంచెం పరిచయం బాగా పెరిగింది, బాగా క్లోజ్ అయ్యాడు. ఆ క్లోజ్ అయిన తర్వాత అతని పరిస్థితి నాకు నిజంగానే చాలా బాధాకరం అనిపించింది. లేదు, హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలి, గైడే కాదు హెల్ప్ కూడా చేయాలని. ఇంకా హెల్ప్ కూడా చేయాలంటే చూసి సరే నేను కొంత ఇచ్చాను, కొంత మనీ ఇచ్చాను. ఏదో ఇంట్రెస్ట్ అండి, అదండి ఇదండి అన్నాడు, ఏం పర్లేదండి అన్నాను. లేదు, ఆయన పరిస్థితి ఏం బాగోలేదు, ఇచ్చే పరిస్థితిలో లేడు, అతని పరిస్థితి ఏం బాగోలేదు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత నేను చూసి అయ్యో ఇతని పరిస్థితి బాగోలేదని ఇంకో రకంగా కొంత అమౌంట్ చేశా, అరేంజ్ చేశా. అరేంజ్ చేసి ఏదో దానికి సెపరేట్గా ఏదో మంత్లీ ఎంతో ఇచ్చేలాగా వచ్చేలాగా, అది కూడా ఇస్తూ వచ్చాడు. ఇచ్చాడు కానీ ఎక్కడో బిజినెస్లో ఉపయోగించి, ఆ డబ్బులు ఉపయోగించి ఏదో చేసి చేశాడు. ఇస్తున్నాడు, ఇస్తాడు, ఇస్తూ ఇస్తూ కూడా మధ్యలో ఇవ్వలేకపోవటం, మళ్ళీ అతను ఇంకా ప్రాబ్లమ్స్లోనే ఉండటం, చాలా పెద్ద హెవీగా దెబ్బతిన్నాడు. కోట్లలో, కోట్లలో దెబ్బతిన్న వ్యక్తి ఫ్లాట్ అయిపోయాడు. అంటే ఇల్లు పొల్లు మొత్తం అమ్ముకుని రోడ్డును పడిన పరిస్థితి, అంటే అద్దింట్లోకి వచ్చే పరిస్థితి. అట్లాంటి మనిషికి సరే చూస్తూ నేను ఎస్, ఆయన ఇప్పటికీ కూడా కొంచెం ఐ విల్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్, అంటే కొంచెం హెల్ప్ చేయటం, మనీ మానిటరింగ్గా కానీ లేకపోతే డబ్బులు వచ్చే విధంగా ఏదన్నా అట్లా. ఎందుకు అంటే నిజానికి ఎక్కువ డబ్బులే, ఎక్కువ అంటే నేను ఎప్పుడు లెక్కేయలేదు, నాకైతే తెలియదు, కానీ ఒక 7 to 8 lakhs 10 lakhs దగ్గర దగ్గర ఉంటుంది, 7-8 lakhs ఉంటుంది కనీసం. ఇంకా వడ్డీలేమి లెక్కేయటం లేదు. అయినా స్టిల్ ఐఎమ్ విత్ హిమ్, ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. వాట్ ఐ డిడ్ సీ ఇన్ హిమ్ ఈజ్, మిగతా వాళ్ళు ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇతనికి నేను చూసిన తేడా ఏంటంటే ఈజ్ ఎ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ పర్సన్. సిన్సియారిటీ, కమిట్మెంట్లు కనబడుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వాట్ వీ షుడ్ సీ ఇన్ ఏ పర్సన్, దీన్ని ఏమంటాం, విశ్వాస పాత్రం, విశ్వాసం, విశ్వాస పాత్రుడు అంటాం కదా, గ్రేట్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్ అంటాం కదా. వన్ గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత, కరెక్ట్ వర్డ్ వచ్చింది, కృతజ్ఞత. మనిషిలో కృతజ్ఞతాభావం, మనం ఆయన హెల్ప్ చేసామనుకోండి, ఏదైనా చేసామనుకోండి, చిన్నో పెద్దో, అతను కృతజ్ఞత చూపిస్తే చేశాడులే అయితేందిలే దేని దానికే అన్నట్టుగా ఉన్నాడా, అయ్యో ఈయన నాకు చాలా, ఈయన నాకు హెల్ప్ చేశాడే, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. అతనిలో ఆ కృతజ్ఞతాభావం కనబడితే ఎస్, దట్ మ్యాన్ ఈజ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. తర్వాత కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళలో జనరల్గా ఇది కూడా ఉంటుంది, ఏంటి, దర్యాదిలి అంటాం. కొంచెం లిబరల్ అంటే దయ, దాక్షిణ్యం, ఏ అంటారు కదా, అయ్యో పాపం, అంటే ఇది ఆపోజిట్ ఆఫ్ క్రూయల్టీ, క్రూరత్వానికి ఆపోజిట్. వీడు చాలా బాధపడుతున్నాడు, అయ్యో పాపం, అయ్యో పాపం అని అనుకునే వ్యక్తి. కొంతమంది అయితే అయ్యో పాపం ఏంటి, వీడికి నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా, ఇఫ్ ఐ సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ అని అనుకోవటం ఇంకొంచెం ఎక్కువ. కేవలం దయాదాక్షిణ్యాలు కాకుండా ఏదో హెల్ప్ చేయాలని ఆలోచించడం, హెల్ప్ చేయగలిగితే బాగుందని ఆలోచించటం, అది ఇంకా గొప్ప గుణం.
అసలు డైరెక్ట్గా అసలు అవుట్రైట్గా వెళ్ళిపోయి హెల్ప్ చేయటం అదొక రకం. ఆపోజిట్ సైడ్ ఏంటంటే ఆవిడ ఎట్టపోతే మనకి ఎందుకు లేదు. అంటే ప్రపంచంలో సమస్యలతో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తీర్చలేం మనం. ఎవరో మనం వెళ్తుంటాం, దా రోడ్డు మీద వెళ్తుంటాం, ఎక్కడో ఏదో జరుగుతుంది, యాక్సిడెంట్ ఇంకోటి ఇంకోటి, అయ్యో అయ్యో పాపం అనుకుంటాం. అంతవరకు మనం అక్కడ ఉండి నిలబడి ఏదో చేయలేం. దాన్ని చేయటానికి పోలీసులు లేకపోతే ఇంకెవరు ఇంకెవరో ఉంటారు, ఉన్నారు ఉంటారు, సంబడీ విల్ టేక్ కేర్ ఆఫ్. అట్లా కాకుండా మనకి కొద్దిగా మన దగ్గరలో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కిత్తు కిన్ను, రిలేటివ్స్ అట్లా ఉన్నారనుకోండి, కొంచెం అట్లీస్ట్ మనం హెల్ప్ చేయలేకపోతే అయ్యో పాపం అనుకున్నా అనుకుంటాం. అలా కాక కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఓ వాడు అయితే ప్రాబ్లం అయిందా, ఆడు ఫెయిల్ అయ్యాడా, ఆడికి ఉద్యోగం రాలేదా, ఆడికి పెళ్ళి అవ్వట్లేదా, వెరీ గుడ్. అంటే ఎదుటివాడి బాధలో చూసి వీడు ఆనందిస్తాడు. ఎక్కువ ఎలా ఉంటారంటే వాడు ఓకే పర్వాలేదు కానీ నా అంత ఎదగకూడదు, నా అంత గొప్పగా బతకూడదు, నాకన్నా కొద్ది తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. ఈవెన్ మన ఫ్యామిలీలో బ్రదర్సో సిస్టర్సో లేకపోతే దగ్గర రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా అలా ఆలోచిస్తారు ఎక్కువ మంది. అంటే నువ్వు బాగానే ఉండు, బాగానే ఉండాలి కానీ నా అంత బాగుండకూడదు. ఓహో ఈయన 10 కోట్లు సంపాదించాడా, ఈయనకి కారు ఉందా, సొంత ఇల్లు ఉందా, ఓ బ్యాడ్. అంటే ఏంటి, ఈ కారు 10 కోట్లు సంపాదించిన వ్యక్తి, కారు బిల్డింగు అన్ని బంగ్లా ఉన్న వ్యక్తి, ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటూ నాలాగా బంగ్లా కారు ఉండకూడదు, నాకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి వీడు అంటే అనుకుంటాడు. అంటే భరించలేడు, తన స్థాయికి వాడు ఎదిగితే భరించలేడు, తనకంటే తను మించిపోతే మరీ భరించలేడు, అదే వారోలేని తను. అట్లా ఆ ఎలిమెంటు ఎవరిలో అయితే ఉండరో వారు డివినిటీకి, మానవత్వమే కాదు డివినిటీకి, దైవత్వానికి దగ్గరగా ఉన్నారన్నమాట. చూసారా, అట్లా ఉంటారు బోళ్ళు మంది ఉంటారు, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో ఎవరిలో అయితే ఈ కృతజ్ఞతా భావం ఉంటుందో హెల్ప్ తీసుకుంటే అయ్యో ఈయన నాకు హెల్ప్ చేశాడే అనే ఫీలింగు, తర్వాత రెసిప్రోకేటింగ్ యాటిట్యూడ్, ఆయన నాకు ఇది చేశాడు కాబట్టి నేను ఈయనకి చేయాలి, నేను ఎలా చేయను, ఏం చేయను, ఎట్లా చేయను, ఏ విధంగా చేయాలి అని ఆలోచించడం, ఏదో చేశాడు పాపం గడుపుకున్నాం పని అయిపోయిందిలే అన్నట్లుగా కాకుండా. సో ఎవరిలో అయితే ఇలాంటి గుణాలు ఉంటాయో, యాబ్సెన్స్ ఆఫ్ క్రూయల్టీ, ఇంకా సేడిజం, ఇంకా మరీ ఘోరం, హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి మా వాడికి బాగోలేదు, డబ్బులు లేవు, కొంచెం నాకైతే చాలా ప్రాబ్లంగా ఉంది, ఏంటో టెన్షన్గా ఉంది, అది ఇది కొద్దిగా ఏమైనా కొంచెం ఏమైనా అప్పిస్తారా, ఏమైనా 2000 ఇస్తారా అని అడిగితే వీడి దగ్గర బ్యాంక్ జోబులో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బు బోల్ డబ్బులు ఉన్నాయి, ఓహో వీడికి వీడి బాధల్లో ఉన్నాడా, ఓహో చాలా క్రిటికల్, పిల్లాడికి బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, చచ్చిన ఇవ్వకూడదు, అమ్మో నేను ఇచ్చానంటాడు, లబ్ధి పొందుతాడు, నన్ను ఖచ్చితంగా రకరకాల రీజన్స్ చెప్తాడు అక్కడ. అంతేకాదు ఆడు పక్కోడా పక్కోడా ఎవడని ఇస్తాడేమో అని భయపడిపోతాడు, ఎవడు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని. అంటే అవతలవాడి బాధని, ఎదుటివాడిని బాధించి లేకపోతే ఎదుటివాడు బాధతో ఉంటే వీడు ఆనందిస్తుంటాడు, దాన్నే సేడిజం అంటాం, సాడిస్ట్ సేడిస్ట్ అంటారు కదా. క్రూయల్టీలో అదొక టాప్ ఫామ్ ఆఫ్ క్రూయల్టీ, చూసారా. సో అటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎవరిలో అయితే దయ, దాన ధర్మం, దానగుణం, దయ, కారుణ్యం లాంటివి ఉంటాయో, ఎవరిలో అయితే కృతజ్ఞత భావం ఉంటుందో వాళ్ళని, వాళ్ళు కనిపిస్తే వాళ్ళు దొరికితే వాళ్ళని వదిలిపెట్టకూడదు. అటువంటి వారితో మనం సహచర్యం, అంటే అటువంటి వారితో స్నేహం చేయొచ్చు, చేయాలి. ఇట్లా అట్లా కాకుండా నెగిటివ్, ఇంకా అదర్ సైడ్, ఈ ఊరికే ఈర్ష అసూయ పడిపోయేవాళ్ళు, అంటే బయటికి కనబడరు కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడిపోతారు, బయటపడిపోతారు కదా. ఓహో పయోముఖ విషము అంటారు కదా,
ఈ డబ్బు కనబడలే కనబడ్డ కానీ చాలా డేంజరస్ అయ్యాడు, లెట్ మీ బీ ఆఫ్, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, హలో హలో వరకే, హలో హలో వరకే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకూడదు. ఎందుకని ఎప్పుడొకప్పుడు తేలు కుట్టినట్టు కుడతాడు వాడు, తేలు కుట్టిందంటారు కదా, కాటేస్తాడు ఎప్పుడో. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మంచి వ్యక్తిని, మంచి వ్యక్తికి అవుట్ రైట్గా అయినా హెల్ప్ చేయాలి. నేను చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇంకా ముగ్గురు ఈయన కాక ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను కొంచెం క్లోజ్ అయ్యి కొంచెం హెల్ప్ చేశాను, చేస్తుంటాను, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళలో ఇద్దరైతే అసలు రెసిప్రోకలే కాదు, మూడో వ్యక్తి అయితే కొద్దిగా కండిషనల్ ప్రాక్టికల్గా ఉంటాడు, చాలా ప్రాక్టికల్గా, అంటే అటు కాదు ఇటు కాదు. నాలుగో వ్యక్తి రియలీ గుడ్, గ్రేట్ఫుల్, కాకపోతే అతను బ్యాడ్ ఏంటంటే అతని పరిస్థితి బాగోలేదు, కానీ బాగుంటుంది ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అటువంటి వ్యక్తి రాణిస్తాడు. నాకు ఖచ్చితంగా నమ్మకం, అతను ఖచ్చితంగా షైన్ అవుతాడు, నా డబ్బులు నాకు ఇస్తాడు, అనా పైసలతో సహా వడ్డీతో కూడా, వడ్డీ కూడా వేసి ఇస్తాడు అని నా నమ్మకం. అంతే, రాకపోయినా నేనేమనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చాలా సందర్భాల్లో మన డబ్బులు పోతాయి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తాము, లేకపోతే కొంతమంది ఏదో చేస్తారు, మోసం చేస్తారు, ఇట్లా చేస్తారు కదా. నేను ఒకటే అనుకుంటాను, వీడు నా సొంత బ్రదర్ అయి ఉంటే, ఓన్ బ్రదర్ అయి ఉంటే నేను చేయనా, చేస్తుండేవాడిని కదా, సరే వీడు నా బ్రదరే అనుకుంటాను, తింటే తినాలి రూపాయి, ఎక్కువ తింటే తినాలి రూపాయి, 10 రూపాయలు పోతే పోయిందిలే అని అనుకుంటాను. అనుకున్నప్పుడు నేను ఫ్రీ అయిపోతున్నాను మెంటల్గా, నాకు టెన్షన్ లేదు. ఏదో సొంత తోబుట్టినోటికి కోసం ఖర్చు పెట్టాను అనుకుంటాను, అనుకుంటే సరిపోలే, అలా అనుకునే వదిలేస్తాను. అందులో వదిలేస్తాను కాబట్టి వాడు, వాడికి అంత చేశానేంటి, వాడు నాకు ఇలా చేయలేదేంటి, నాకు ఇవ్వలేదేంటి, వాడు అదేంటి ఇదేంటి అని నేను అనుకుంటే అనవసరంగా నెగిటివ్ అయిపోతాను కదా. వై షుడ్ ఐ బి, డబ్బుల కోసం అలా ఎందుకు అయిపోవాలి, నేను నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటానా, ఎందుకు పాడు చేసుకోవాలి. అది అది వాడికి హెడేక్, అది దట్ ఈజ్ హిజ్ హెడేక్, వాడు వాడికి ప్రాబ్లము. నాకు కాదు, అయితే రుణమేమో రుణం తీర్చుకున్నానేమో అనుకుంటాను, లేదు నాకు రుణపడిపోయాడు అయినా తీర్చుకోవట్లేదు వాడు, పోనీ పర్వాలేదు. కంక్లూషన్ ఏంటంటే నేను చెప్పేది, మనం 5 లక్షలు ఇచ్చామా, 1 లక్ష ఇచ్చామా, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. అపాత్ర దానం చేయకూడదు. నేను ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాను. అపాత్ర దానం అంటే గబుక్కుని అవతల వాడు అడగగానే ఏదో అయిపోగానే గబుక్కుని ఏదో హెల్ప్ చేసేయటం, చేసేవాడిని ఒకప్పుడు చేసేవాడిని, అలాగా గ్రాడ్యువల్గా మెచ్యూరిటీ వస్తుంది కదా వయసుతో పాటు. వీడు డబ్బులు అడుగుతున్నాడు, రియల్లీ డస్ హీ నీడ్ ఇట్, దేనికి అవసరం, నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా, అయితే లెట్ మీ గివ్, లెట్ మీ గో ఆల్ అవుట్ టు గివ్, నా దగ్గర లేవు, అన్ని డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి, లేకపోతే నాకు కావాలి, అయినా కానీ పర్వాలేదు లెట్ మీ, లేదు ఈ డజంట్ డిజర్వ్, ఏదో నాట్ ఫర్ గుడ్ పర్పస్, లేకపోతే ఇది ఇవ్వ అక్కర్లేదు, వీడికి ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా ఏం కాదు పర్వాలేదు అనుకుంటే నో. ఎందుకంటే మిస్యూజ్ చేయొచ్చు కదా డబ్బులు, డబ్బులు మిస్యూజ్ చేయడానికి కూడా ఊరికే వడుక్కుంటారు. సో అపాత్ర దానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎవరికైనా దానం చేసినా, సాయం చేసినా, సహాయం చేసినా, ఏం చేసినా అవతల వ్యక్తి తాలూకు అర్హతని దృష్టిలో పెట్టుకుని ఎస్ హీ డిజర్వ్స్ హెల్ప్, లెట్ మీ డూ ఇట్, అదర్వైజ్ నో. నో స్టబాన్గా ఉండటమే, నా దగ్గర లేవు సారీ. ఆ మధ్యన ఎవరికో వాళ్ళు ఎట్లా అంటే, కొంచెం కావలసిన వాళ్ళే, వాళ్ళ పిల్లలకి ఏదో కాలేజీలో సీట్ వస్తే మంచి సీటే, మంచి మెరిటే, మంచి మెరిట్ స్టూడెంటే, స్టూడెంట్ వస్తే ఫీజులు కట్టడానికి పెద్ద ఫీజులేం కాదు, ఫ్యూ ల్యాక్స్, ల్యాక్స్ కూడా కాదేమో, 1 లక్ష అటు ఇటు పోని అనుకుందాం, 1 లక్ష 1.5 లక్షలు అయినా లేవు వాళ్ళ దగ్గర, అయితే వాళ్ళు నన్ను అడగట్లా. అంటే ఉంటాయి కదా కొన్ని,
అడగటం లేదు. మధ్యలో మధ్యవర్తి ఎవరో మధ్యలో ఎవరో ఇట్లా ఇట్లా సంగతి వాళ్ళకి అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది, ఫీజు కట్టుకోలేకపోతున్నారు. ఫీజు కట్టడానికి ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఏదో డేట్ లాస్ట్ డేట్ ఏదో ఏదో డేట్కి వెళ్ళాలంట, కౌన్సిలింగ్ ఏదో అంటారు కదా వెళ్ళాలంట, అది ఏదైనా అంటుంటే సరే నేను చెప్పాను సరే ఓకే ఐ కెన్ స్పేర్ 50,000 రూపీస్ అని. సో ఈ మెసేజ్ అక్కడికి వెళ్ళింది. తర్వాత నేను ఆ 50,000 రూపీస్ గూగుల్ పే చేశాను. ఫెల్ట్ హ్యాపీయా అన్హ్యాపీయా నాకు తెలీదు, మొత్తానికి హ్యాపీ అయి ఉంటారు. ఓకే వాళ్ళు తిరిగి ఇవ్వాలని కానీ ఇస్తారని కానీ నేనే ఇవ్వాల. ఐఎమ్ హ్యాపీ ఒక పూర్ స్టూడెంట్కి 50,000 ఫీజు కట్టడానికి ఇస్తే దాని గురించి ఎందుకు ఎక్స్పెక్టేషను. ఆ వ్యక్తి ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఎవరైతేమి రేపు పొద్దున పెద్ద ఇంజనీర్ అయ్యి పెద్ద ఏదో మంచిదయ్యి బోల్డ్ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు ఈజీగా వచ్చేస్తాయి, అందులో మెరిట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి. రేపు పొద్దున ఆ వ్యక్తి కోటీశ్వరుడు కావచ్చు, అంటే కోటీశ్వరుడు అయ్యి నాకు తిరిగిస్తాడు లేకపోతే ఇంక ఎక్కువేసిస్తాడు అని కాదు అసలు పాయింట్. దట్ ఫెలో మే నాట్ నో మీ ఆర్ డిడ్ నాట్ నో ఆర్ సీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఏం కాదు మనం ఇట్లా ఆ పర్టికులర్ కేసు వాళ్ళ పేరెంటేజీ అంటే ఆ క్యాండిడేట్ తాలూకు పేరెంట్స్ అయితే నాకు కావాల్సిన వాళ్ళే కానీ అంత ఫెయిర్గా ఉండరు. నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను ఎంతవరకు అంతవరకు అన్నట్టు. అంతేకాదు వాళ్ళు అడగలేదు కూడా నన్ను, బట్ డిడ్ అండ్ డిడ్ మీన్స్ డిడ్డే. నేను ఒక పేద ఒక స్టూడెంట్కి ఫీజు కట్టాను, ఏం గొప్ప ఏముంది అందులో? ఆ సిచ్యువేషను ఆ పేరెంట్స్ అంత గుడ్ బుక్స్ ఉన్న గుడ్ బుక్స్లో లేకపోయినా నేను చేసింది ఏంటంటే ఆ స్టూడెంట్ కోసం కదా చేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ దేర్. నేను అడగలేదు, అడగను కూడా, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వగలిగిన పొజిషన్లో లేరేమో, ఉంటే ఇస్తారేమో, ఇవ్వకపోయినా ఓకే ఇచ్చినా ఓకే. అట్లాగే ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డబ్బులు ఎవరికైనా ఇస్తే ఇచ్చేటట్టయితే ఇలా అనుకుని ఇస్తే గొడవే లేదు, వచ్చినా ఓకే రాకపోయినా ఓకే. ఏమవుతుంది, ఇబ్బంది ఉండదు కదా. అసలు ఎందుకు ఇవ్వాలి, సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయటమే. లేదు ఆ అవతల వ్యక్తి డిజర్వింగు, లెట్ మీ హెల్ప్ హిజ్ ఫ్యామిలీ, లెట్ మీ హెల్ప్ హిమ్ అనుకుంటే చేసేయటమే ఇచ్చేయటమే. నేను చెప్పాను కదా 7-8 lakhs ఇచ్చుంటాను, ఇంకా ఎక్కువే ఇచ్చుంటానేమో 10 lakhs అయిపోయిందేమో, బట్ విల్లింగ్గానే ఇచ్చాను, విల్లింగ్గానే హెల్ప్ చేశాను. ఇప్పటికీ మంచైనా చెడైనా కొంచెం హెల్ప్ చేస్తుంటాను. అయితే ఆ వ్యక్తి నాకు కూడా అంటే ఫైనాన్షియల్గా అదర్వైజ్ ఏదైనా కొంచెం ఏదైనా పని ఉన్నా ఇట్లా పని ఉంది అట్లా ఉండాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే గబుకుని పరిగెత్తుకు వచ్చేస్తాడు, వచ్చి అట్లాగా చేద్దాం పదండి వెళ్దాం అది చేద్దాం ఇది చేద్దాం అంటుంటాడు. అంటే ముఖం చాటేసే మనిషి కాదు. అంటే అర్థం ఏంటి, హీఈస్ ఏ గ్రేట్ఫుల్ పర్సన్, కృతజ్ఞతాభావం ఉన్న వ్యక్తి. సో కృతజ్ఞతాభావం ఉన్నటువంటి వ్యక్తి ఇంపార్టెంట్, అటువంటి వ్యక్తికి హెల్ప్ చేయొచ్చు. అపాత్ర దానం చేయకూడదు. అవతల వాడు డిజర్వింగ్ కాకపోతే ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఈనాటి సారాంశం ఏంటంటే అదే, హూ టు మేక్ ఫ్రెండ్స్ విత్, ఎటువంటి వాళ్ళతో ఉండాలి మనం అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, ఇంట్లో ఓన్ బ్రదరు సిస్టరే కావచ్చు. ఓన్ బ్రదరు సిస్టర్ అయినా కానీ నా దృష్టిలో అయితే అందరూ ఒకటేనండి. నాకు ఎఫినిటీ ఉంటుంది, ఫీల్ అవుతాము బావో మా బ్రదరు మా సిస్టర్ అనుకుంటాము, లేకపోతే ఇంకా క్లోజ్ రిలేటివ్ అయితే మా తమ్ముడో మేనల్లుడో ఇంకోటో కొడుకో మా అన్న కొడుకో చెల్లెలు కొడుకో చెల్లెలు తమ్ముడో ఇవి అని అనుకుంటాం కదా, రిలేషన్ ఉంటుంది. అంతవరకే, ఎక్స్ట్రా ఉండదు. నేను చూసేది ఏ వ్యక్తిలోనైనా ఇది చూస్తా, ఫెయిర్నెస్ పాళ్ళు అంటే డిగ్రీ ఆఫ్ ఫెయిర్నెస్ ఎంత ఉంది ఈ వ్యక్తిలో ఉంటే ఎంతైనా నేను ఐఎమ్ రెడీ టు మూవ్. ఆ అవతల వ్యక్తి ఒక 10 అడుగులు ముందుకేస్తే నేను 20 అడుగులు వేయటానికి సిద్ధం. దట్ ఈజ్ ఎవరి పాలసీ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ చెప్తున్నా అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, మరీ ఎక్కువ మంది లేరేమో బహుశా.
మరీ ఎక్కువ మంది వీళ్ళు ఉండరు. అందరూ మంచివాళ్ళు అయితే కూడా ఈ ప్రపంచం నడవదు. సో ఈ ప్రపంచంలో ఈ కాంపోజిట్ దీనిలో హెటరాజీనియస్ కంపోజిషన్లో జాగ్రత్తగా ఎంచుకుని వాళ్ళతో స్నేహం చేయాలి, ఎంచుకుని వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఆ రిలేషను బిల్డ్ చేసుకోవటం ఎట్లా అంటే, మనకి లైఫ్లో ఒక ముగ్గురు నలుగురు అలాంటి వాళ్ళు దొరికితే మంచివాళ్ళు, సోపాన పరమ పద సోపాన పటమే, నిజంగా మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ దే స్టాండ్ బై అస్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు విజయవాడలో, వాడు ఎంత మంచి ఏదంటే ఎంత లాయల్ అంటే, ఏదైనా ఎట్లా ఎక్కడైనా ఏదైనా కానీ ఏదైనా హీజ్ రెడీ. హీజ్ నాట్ అ రిచ్ ఫెలో, బట్ చాలా సిన్సియరు, చాలా మంచివాడు, చాలా హెల్ప్ఫుల్, కోఆపరేటివ్. ఏదైనా అరే నాకు అది కొంచెం ఇట్లా చేసి పెట్టరా, ఇది చేయరా, అది చేయరా అంటే ఏం లేదు, చక్కగా చేస్తాడు. అంటే వీ కెన్ బ్యాంక్ అపాన్ దెమ్. అది నీడ్ నాట్ నెసరీ బీ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే గొడవ లేదు, కిత్తన్ కింద అయితే ఓకే. ముఖ్యంగా ఒక్కోసారి ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్స్ ఉంటారు, దొరుకుతారు, వాళ్ళు ఇక ఏం లేదు, అవుట్ రైట్. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అక్కడ విశాఖపట్నంలో కూడా అంతే, చాలామంది మంచి ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆయన చాలా ఉదాత్తుడు, చాలా గొప్పవాడు. ఎట్లా గొప్పవాడు అంటే, నా బ్రదర్స్ కూడా అంత అంతలాగా హెల్ప్ చేయరు, అంత బాగా అంతగా చేశాడు ఆయన. అంటే ముఖ్యంగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగోలేని రోజుల్లో ఆయన్ని, ఇప్పటికీ కాంటాక్ట్ టచ్లోనే ఉన్నాను. ఆయన రిటైర్ అయిపోయాడు, చక్కగా వెళ్ళినప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఆయనకి ఎప్పుడో డబ్బులు, కొన్ని డబ్బులు కూడా ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వాలి, తర్వాత ఎప్పుడో ఇచ్చాను, అట్లా అట్లా ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాను. తర్వాత ఆయన అడగను కూడా అడగలా, చూసారా, ఆయన అడగలా. కాకపోతే నేను ఇచ్చాను, కొంచెం మామూలుగా కంటే ఎక్కువే ఇచ్చాను. బట్ అట్లాంటి వ్యక్తులు ఉంటారు ప్రపంచంలో, మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, ఉంటారు. వాళ్ళు మనకి తారసపడినప్పుడు మనకి చాలా బెనిఫిట్, అంటే మనకి చాలా మంచి చేస్తారు, మేలు చేస్తారు. అటువంటి వాళ్ళ సాంగత్యం ఎప్పుడు ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. అలాగే కొంచెం టేడామేడాగా ఉంటారు కదా, టేడామేడాగా ఉన్న వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎందుకని, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫ్యామిలీ మెంబరే కావచ్చు. ఫ్యామిలీ మెంబర్ అయితే మాత్రమే గొప్ప, బుద్ధి మంచిది కానప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయితే ఏముందండి, అట్లాంటిది ఏం లేదు. ఆ సెంటిమెంట్స్ అవి పెట్టుకోకూడదు, జస్ట్ కాల్ ఎ స్పేడ్ అంతే. అది అట్లా ఉంటే ఏమవుతుందంటే, మనకి అనవసరమైన చికాకులు రావు. అయితే మన దగ్గర తీసుకున్న వాళ్ళు డబ్బులు మనం ఇచ్చాము, ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, ఇచ్చేసిన తర్వాత మన చేతిలో ఏం లేదు. పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత అని చెప్పారు సంస్కృతంలో, పుస్తకం ఒకటి వనిత విత్తం పరహస్తం గతం గత అని. అందుకని డబ్బులు ఇచ్చి రావటం లేదు, డబ్బులు ఇవ్వటం లేదని బాధపడే కంటే ఇవ్వటం మానేయటమే. లేదు పర్వాలేదు, ఈ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదు అనుకుని ఇవ్వటమే. అప్పుడు ఏం రాకపోయినా ఏమవుదు, ఎక్స్పెక్ట్ చేసి అది రాకపోతే బాధ కలుగుతుంది. ఓకే, చాలా చెప్పినట్టున్నాను. ఆల్ ద బెస్ట్, హ్యాపీ సండే అండ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ఈరోజు నేను చెప్పిన దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరేమంటారు, మీరేమనుకుంటున్నారు దీని గురించి, అబౌట్ హౌ టు మూవ్ విత్ పీపుల్, ఎలాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలి జీవితంలో కలిసి జీవనయానం సాగించడానికి ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి అనే విషయంలో నాకున్న అభిప్రాయాన్ని తెలియజేశాను. తర్వాత మీరు మీ అభిప్రాయాల్ని తెలియచేయండి, కామెంట్ బాక్స్లో నేను చూస్తాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ సండే క్లాస్ అంటే
నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. ఏదో నాకు ఏదో మాట్లాడాలనుకున్నది, నేను చెప్పాలనుకున్నది ఏదో షేర్ చేసుకోవటానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, పెద్ద ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీతో మనం నేను మాట్లాడుతున్నాను అలా అనిపిస్తుంటుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.